శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిఐ భానోత్రాజు అన్నారు. టేకులపల్లి సిఐగా విధులు నిర్వహించి ఆయన బదిలీపై ఇల్లందు ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా నిషేధిత గుట్కాలు గంజాయి సరఫరాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లందు పట్టణ ప్రజలకు, ఇల్లందు పోలీస్ తరఫున నమస్కారాలు. ఈరోజు ఇల్లందు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గతంలో కూడా నేను ఇల్లందు పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వర్తించినాను. ఇంకేదైనా ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఫిర్యాదుదారుడు నేరుగా ఎవరి యొక్క ఎవరిని ఆశ్రయించకుండా వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా, నిర్భయంగా వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క జరిగిన అన్యాయం చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇల్లందులో ఉండే ఇల్లీగల్ కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే ఇతర కార్యకలాపాలపై కూడా, అసాంఘిక కార్యకలాపాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. నాకు దాదాపుగా ఇల్లందు టౌన్ మొత్తం ఐడియా ఉంది. ఎక్కడేం జరిగినా కూడా దాన్ని కంట్రోల్ చేస్తాను. గంజాయి కానీ గుట్కా కానీ